విద్యాభ్యాసం. తెలంగాణ ఉద్యమంలో భానుప్రసాదరావు పోషించిన పాత్ర గురించి రవీందర్ సింగ్కు ఏం తెలుసు అని టీఆర్ఎస్ నేత పడాల స్వామి గౌడ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పై, కేసీఆర్ పైన, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పైన రవీందర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యానాలపై స్వామి గౌడ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ అధిష్టానంపై రవీందర్ సింగ్ మాట్లాడుతున్న గతాన్ని ఆలోచించుకోవాలని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భానుప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూనే జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేశారని గుర్తు చేశారు. జాతీయ రాజకీయాలను లాబియింగ్ ద్వారా కదిలించిన 10 మందిలో భానుప్రసాదరావు ఒకరని కేసీఆర్ గారే గుర్తించారని స్వామి గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఎంతోమంది నాయకులకు రాజకీయ భిక్ష పెట్టిందని, అందులో కరీంనగర్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ఒకరని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ముఖ్య అనుచరులు పడాల స్వామి గౌడ్ స్పష్టం చేశారు. శుక్ర శనివారాల్లో పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావుపై రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్ సింగ్ ఓ బచ్చ అన్నారు. ఉద్యమం రవీందర్ సింగ్కు బాగా ఇచ్చిందన్నారు. అయినా పార్టీ నాయకత్వంను ఎదిరించడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్సీగా భానుప్రసాదరావు ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎన్నో సమావేశాల్లో భానుప్రసాదరావు గొంతెత్తి ప్రశ్నించారన్నారు. గుర్తించిన కేసీఆర్ భానుప్రసాదరావుకు అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. రవీందర్ సింగ్ కరీంనగర్ గల్లీలో చేసిన పోరాటానికి ఎక్కువే పార్టీ ఇచ్చిందని స్వామి గౌడ్ గుర్తు చేశారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, భానుప్రసాదరావు గారు ఎక్కడ ఉద్యమం చేసినా అని అంటా ఉన్నాడు. మరి నేను రవీందర్ సింగ్ కు సూటిగా చెప్తా ఉన్నాను, అరుపులు కేకలు పెడితేనే ఉద్యమం చేసినట్టు కాదు. పెద్దలు భానుప్రసాదరావు గారు కాంగ్రెస్ లో ఉండి కూడా తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పెద్దలు భానుప్రసాదరావు గారు. భానుప్రసాదరావు 12 ఏళ్ళ బట్టి ఎలాంటి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి భానుప్రసాదరావు గారు. నేను రవీందర్ సింగ్ అంటున్నాడు కరోనా టైంలో ఎక్కడైనా ఒక 100 రూపాయలు పంచిండని. నేను రవీందర్ సింగ్ నా ఎమ్మెడస్త చూపిస్తా, లేకుండా వీడియోలు చూపిస్తా. అట్లాంటి వ్యక్తిని మరి పట్టుకొని అన్ని ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు ఆడడం, మరి మీరు రవీందర్ సింగ్ గారు కూడా ఆయన బీజేపీ కోఆర్డ్ చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఆయనకు మేరు పదవి ఇవ్వడం జరిగింది. మేరు పదవికి ముందు నీ ఆస్తులు ఎంత, మేరు పదవి వచ్చినాక నీ ఆస్తులు ఎంత ఒక్కసారి గుర్తు చేయమంటారా రవీందర్ సింగ్ అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ ఆయనకు ఏదో ఎంపీడీసీల మీద, జైపీడీసీల మీద, కార్పొరేటర్ల మీద ఏదో సానిపోతున్నట్టు చెప్తా ఉన్నాడు. అదంతా తప్పు. ఇవాళ ఏం చెప్తా ఉంటా ఉన్నాడు, నేను మీ నేను ఉండడం వల్లనే మీకు గౌరవం వచ్చింది. నువ్వు కాదు, ప్రతి ఎమ్మెల్యేకు, జడ్పీడీసీలకు, ఎంపీడీసీలకు అందరికి అందుబాటులో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి భానుప్రసాద్.